ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు చందన బౌరి. ఈమె ఒక రోజు కూలి పని చేసుకునే వ్యక్తికి భార్య. కానీ ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంకురా జిల్లాలోని సల్టోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన చందన తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ మోండల్పై 4145 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో ఆమె ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా? 3 ఆవులు, 3 గొర్రెలతో పాటు తన పేరిట 31,985 రూపాయల విలువ చేసే ఆస్తులు, తన భర్త పేరిట 30,311 రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. చందన బౌరి 2014 నుంచి స్థానిక బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈమె గ్రామ పంచాయతీ స్థాయిలో నాయకురాలుగా పనిచేస్తున్నారు. 2018లో బంకురా జిల్లా బీజేపీ కమిటీలో చేరారు. బెంగాల్లో ఎన్నికలు రావడంతో సల్టోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చందన బౌరికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడి ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. నిన్నటి వరకు ఒక సాధారణ కూలీ భార్య అయిన చందన ఇప్పుడు ఎమ్మెల్యే. నిత్యం డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, డబ్బులు తీసుకుని ఓట్లు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్న మన దేశంలో అప్పుడప్పుడు చందన బౌరి లాంటి సామాన్యులను కూడా ప్రజలు గెలిపిస్తుంటారు. దేశంలో అనేక మంది సామాన్య మహిళలకు ఈమె స్ఫూర్తిగా నిలవాలి. హ్యాట్స్ ఆఫ్ టు చందన బౌరి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి.